ఒంటల్ని తీసుకొని పోయారు. ఎడ్లు మరి పొలంలో మేస్తూ ఉన్నప్పుడు అలా తీసుకొని వెళ్ళారు. అన్నీ ఒంటెలు, ఎడ్లు, గాడిదలు అన్నీ పోయినాయి. పనివాళ్ళు కూడా చనిపోయినారు అని చెప్తే అప్పుడు యో వింటూ ఉంటాడనమాట. వింటూ ఉన్నప్పుడు చివరికి ఒక పని ఆయన వచ్చి చెప్తాడు, అయ్యా నేను ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఏంటి అన తప్పకుండా ప్రే చేస్తాయా? ఏం పేరు బాబు? మనీష్. ఓకేమ్మా, ప్రే చేస్తాను. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, మనీష్ కొరకు అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. యెషయా 11:2 వాగ్దానం చేసినట్లుగా దేవుని యొక్క ఆత్మ అతనిపై నిలుచును, అది వివేకమును, విజ్ఞానమును, దైవభీతిని, బలమును, తెలివినిచ్చు ఆత్మ అతనిపై నిలుచున్నాను ప్రభా. మనీష్తో పాటు అందరూ 70 లక్షల మంది స్టూడెంట్స్ కోసం అడుగుతున్నా, పరలోకం తెరవబడి తెలివినిచ్చే ఆత్మ, బలాన్నిచ్చే ఆత్మ, జ్ఞాపక శక్తినిచ్చే ఆత్మ మా బిడ్డలందరి మీద నిలుచును గాక. చేయి పట్టుకొని బిడ్డల్ని రాయించండి ఎగ్జామ్స్ ప్రభా, జయం దయచేయండి. నైనా జీవితంలో కూడా మీరు జయం దయచేయండి, గెలిచే బిడ్డలుగా ఉంచండి. యెహోషువలాగా యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆల్ ది బెస్ట్ మనీష్, గాడ్ బ్లెస్ యు అమ్మా. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు 18 గీతం చదువుకోవాలి. దట్స్ ద సామ్ ఆఫ్ విక్టరీ అన్నమాట, జయం కలుగుతుంది. ఓకే, గాడ్ బ్లెస్. ఇంకా ఎవరైనా మీకు ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ఫోన్ చేయొచ్చు. అలాగే నాతో పాటు నేను ప్రార్థన చేసినప్పుడు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఇప్పుడు మనీష్ ప్రార్థన కొరకు అడిగాడు కదా, అలా ప్రార్థన చేసినప్పుడు అందరు ఎవరినస్ల కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎవరైనా అనారోగ్యం కోసం అడిగినప్పుడు అందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయాన్ని మీరు కూడా ప్రార్థనలో పాల్గొనండి నాతో పాటు. మరి యోబుని గురించి ధ్యానించుకుంటున్నాం కదా, యోబు అలా కూర్చుని ఉన్నప్పుడు పనివాళ్ళు చెప్తారు పశువులన్నీ చనిపోయినాయని. అప్పుడు ఇంకొక పనివాడు వచ్చి చెప్తాడయ్యా, మీ 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 3 బిడ్డలు అనమాట యోబుకి. పెద్ద కొడుకు ఇంట్లో విందు చేసుకుంటున్నప్పుడు మరి ఆ ఇల్లు దూలాలు పిల్లల మీద పడి పిల్లలందరూ చనిపోయారు అని చెప్పి పనివాడు చెప్పినప్పుడు యోబు బాధ భరించలేక, జంతువులు చనిపోయినాయి అని చెప్పినప్పుడు ఆయన బాధపడలే, కానీ 10 మంది పిల్లలు చనిపోయారన్నప్పుడు ఆయన లేచి కుర్చీలో కూర్చుని ఉండొచ్చు, లేచి బట్టలు చించుకొని దుమ్ము నెత్తి మీద పోసుకొని ఆయన విలపిస్తాడు. అప్పుడు సైతాన్ పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర ఉంటాడు, చూడండి యోబు మిమ్మల్ని ఎలా తిడతాడో, ఎలా శపిస్తాడో. కానీ యోబు ఆయన ఆ బాధ అంతా కూడా మరి భరించలేక బట్టలు చించుకుంటాడు, దుమ్ము పోసుకుంటాడు. కానీ తర్వాత కొంచెం నెమ్మది తెచ్చుకొని, నేను తల్లి కడుపులోంచి దిగంబరుడిగా వచ్చాను, భూగర్భంలోనికి దిగంబరుడిగా వెళ్తాను, దేవుడే నాకు అన్నీ కూడా దయచేశాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, కనుక ఆయనకి స్తుతి కలుగునుగా కాని దేవుణ్ణి స్తుతిస్తాడనమాట యోబు గ్రంథం 1:21. అప్పుడు దేవుడు అంటాడు సైతాన్తో, చూడు యోబు నన్ను తిడతాడని చెప్పావు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకి స్తుతి, ఆయన గొప్ప దేవుడు, సార్వభౌముడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, అంతా కూడా ఆయనే, ఆయనదే, ఇదంతా ఆయనదే, చూడు నన్ను ఎలా స్తుతిస్తున్నాడు. అప్పుడు సైతాను ఓడిపోయాడు కదా, కానీ అయినా కూడా సైతాన్ చూడండి, దేవునికి సైతానికి మధ్యలో, మనకి సైతానికి మధ్యలో జరిగే పోరాటంలో వాడు ఓడిపోతాడు. వాడు ఓడిపోయినా సరే చివరి వరకు పోరాడతాడనమాట, కానీ వాడు తప్పకుండా ఓడిపోతాడు. మీరు చూడండి, శోధనలు వచ్చినప్పుడు మీరు గెలుస్తారు, శోధన వస్తుంది కానీ మీరు గెలుస్తారు. యోబుకు కూడా శోధన వచ్చింది, గెలిచారు,
మీరు ఒక సినిమాలో చూడండి, విలన్కి హీరోకి విలన్కి మధ్య. హలో హలో అమ్మా. హలో హలో చెప్పండి అమ్మా. చెప్పండి. ప్రైజ్ లార్డ్. చెప్పండి చెప్పండి. హలో వింటున్నాను, చెప్పండి. ప్రార్థన చేయాలా? నా పేరు కల్పన. కల్పన, టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకో కల్పన. చెప్పు కల్పన. హలో హలో కల్పన, చెప్పమ్మా. ఇంట్లో సమస్యలు చాలా ఉన్నాయమ్మా. చాలా ఉన్నాయా? చాలా ఉంటే చాలా స్తుతి చేయాలన్నమాట. ప్రార్థన చేయనా? ప్రార్థన చేయనా? అప్పుల బాధలు ఉన్నాయి కదా కొన్ని. అప్పుల బాధలా? ఓకే. ఇంకా అదే అప్పుల సమస్యలు ఇంట్లో జరా ఆయన బాగా కాల్చదండి. అవునా? ప్రార్థన చేస్తాను. సరే ప్రార్థన చేస్తాను. ఓకేనా? స్తోత్రం ప్రభా. కల్పన భర్త కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ హస్తాన్ని చాచండి, త్రాగుడు నుంచి విడుదల దయచేయండి ప్రభా. యెషయా 61:1 నాయనను వాగ్దానం చేశావు ప్రభా. ఇదిగో యెహోవా దేవుడు నన్ను అభిషేకించాడు చెరలోనున్న వారిని విడిపించడానికని. త్రాగుడు అనే బంధకం నుంచి కల్పన భర్తకి విడుదల కలుగునుగాక ప్రభా. నాయన అప్పు బాధల నుంచి విడుదల కలుగునుగాక. ఫిలిప్పీ 4:19 ప్రకారం ప్రభా మీ ఐశ్వర్యం చొప్పున ఈ బిడ్డ అవసరాలన్నీ కూడా తీర్చబడునుగాక. ఈ సంవత్సరం ప్రభా పరలోక ద్వారాలు ఐశ్వర్య ద్వారాలు ఈ కుటుంబం కొరకు తెరవబడునుగాక. నూతన వ్యక్తిగా కల్పన భర్తని మార్చండి ప్రభా. మీ ముఖ కాంతిని బిడ్డ మీద ప్రకాశింపచేయండి. దమస్కు మార్గంలో సౌలుని దర్శించిన యేసు ప్రభు ఈ కుటుంబాన్ని ముఖ్యంగా కల్పన భర్తని దర్శించునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పమ్మా. ఆమెన్ చెప్పు. దేవుడు నీకు సాయం చేస్తారు. సాయం చేసినప్పుడు మాకు చెప్పాలి ఫోన్ చేసి, సరేనా? మీ ఆయనను కూడా మారుస్తారు ఈ కొత్త సంవత్సరంలో. మీ భర్తని నూతన వ్యక్తిగా ప్రభు మారుస్తారు. వందనం యేసయ్య అని చెప్పాలి. ఓకేనా? మంచిదమ్మా. హలో హలో యోబు గురించి ధ్యాన్. హలో 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 మేడం. హలో హలో మేడం, కొంచెం వినపడట్లేదు. కొంచెం వాల్యూమ్ తగ్గించుకోండి బ్రదర్. టీవీ కొంచెం తగ్గించండి. సరే చెప్పండి చెప్పండి బ్రదర్. చెప్పండి. ప్రార్థన. ఆరోగ్యం హెల్త్ కోసం ప్రార్థన చేయాలా? సరే చేస్తా. మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉంది బ్రదర్? సరే ప్రార్థన చేస్తా. ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా నాయన. ఇదో ఈ బిడ్డ విశ్వాసంతో ఫోన్ చేశారు తండ్రి. ప్రభా మీ హస్తాన్ని తాకండి యేసయ్య. మీ హస్తంతో ఈ బిడ్డను తాకి స్వస్థపరచండి. మేము స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్పారు తండ్రి. నాయన యేసయ్య మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత ప్రభా. పేతురు వాళ్ళ అత్తమ్మని తాకినట్లుగా తాకి స్వస్థపరచండి. మీ సిలువ రక్తం కల్వర్లో మీరు చిందిన రక్తం బిడ్డ తల నుంచి ప్రభా నడి నెత్తి నుంచి అరికాలు వరకు ప్రవహించి బిడ్డకి జీవాన్ని స్వస్థతని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పండి బ్రదర్. ఆమెన్. మంచి స్తోత్రం. మంచిదయ్యా. బైబిల్ చదువుతారా మీరు? చదివితే మత్తయి సువార్త 8:9 చదవండి. స్వస్థత కలుగుతుంది తప్పకుండా. మీరు సాక్ష్యం చెప్తారు మాకు బాగైందని. ఓకేనా? మంచిదయ్యా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా పేరు సుదర్శన్. ఏం సుదర్శన్? ఓకే సుదర్శన్. మీకు మంచిగా అయిపోతుంది సుదర్శన్. ఓకేనా?
గాడ్ బ్లెస్ యూ. గత వారం కూడా మరి ప్రార్థన కొరకు కొంతమంది ఫోన్ చేశారు కదా, మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే దేవుడు మీకు అద్భుతాలు చేస్తే అవి మాతో పంచుకొనండి. మరి దేవునికి మహిమకరంగా దేవుడు ఒక అద్భుతం చేసినప్పుడు దాన్ని ప్రకటించాలి. ఇప్పుడు మళ్ళీ యోబు గ్రంథంలోనికి మనం వెళ్ళిపోదాము. దేవుణ్ణి స్తుతిస్తాడనమాట. అప్పుడు సైతాను, మీరు పెట్టేసాను బ్రదర్, ప్రేయర్ చేశాను కదా, పెట్టేసి మరి వాళ్ళ. అప్పుడు సైతాను దేవుడి దగ్గర ఏమంటాడంటే, దేవుడే ముందు అంటారు, చూడు సైతాను యోబు నన్ను శపిస్తాడు, నన్ను తిడతాడు అన్నావు కదా, వాళ్ళ పిల్లలు చనిపోతే ఆస్తి అంతా పోతే. హలో 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 చెప్పండి బ్రదర్. మా బాబు సిస్టర్ మా బాబుకు ఇట్లా కిడ్నీస్ రెండు కిడ్నీస్ అట్లా 25% వరకు ఇచ్చేస్తుంది. కొంచెం టీవీ వాల్యూమ్. బాబుకి ఏమైందమ్మా? కిడ్నీస్ రెండు కిడ్నీస్ 25% వర్కింగ్ చేస్తుంది. ఇంకా మళ్ళా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అని చెప్తున్నారు. ప్రార్థన చేద్దాం. క్రియాటిన్, ప్రోటీన్, కాల్షియం అన్ని అది క్రియాటిన్ ఎక్కువ అయిపోతున్నాయి. ప్రార్థన చేద్దాం. అసలు ఏం ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా ప్రభు సాయించాలని ప్రార్థన చేస్తాను. సరేనా? స్తోత్రం. మా బాబు పేరు నిషాత్ ఉన్నది. నిషాంక్ నిషాత్ నిశాంత్. ఓకే ఓకే. నిశాంత్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా 25% కిడ్నీస్ పనిచేస్తున్నందుకు వందనాలు ప్రభా. నైనా మొత్తంగా సంపూర్ణంగా నువ్వు స్వస్థపరిచే దేవుడో ప్రభా. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నేను సర్వశక్తిమంతుడను. ఎల్షడై మీరు ప్రభా తండ్రి. ఆ బిడ్డ యొక్క కిడ్నీలను తాకి స్వస్థపరచండి. మీ జీవాన్ని పంపించండి ప్రభా. క్రియాటిన్ నంబర్ నార్మల్ లెవెల్కి వచ్చునుగాక. 5 రొట్టెలు మీ చేతిలో ఎలా పెరిగాయో అలాగే క్రియాటిన్ కూడా నార్మల్ లెవెల్కి వచ్చునుగాక ప్రభా. బిడ్డని స్వస్థపరిచి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి మీ మహిమ కోసం వాడుకోండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నీళ్లు తాగినప్పుడు యేసు రక్తం అని తాగమని చెప్పండి అమ్మా. మంచి బాబుకి మంచిగా అయిపోతుంది. వందనాలు ప్రభా. 25% పనిచేస్తుంది కదా, వందనాలు అని చెప్తే మిగతాది కూడా మంచి చేస్తారు దేవుడు. మనం వందనాలు చెప్పినప్పుడు స్వస్థత అవుతుంది. ఏమ్మా? మంచిది. ఓకే అమ్మా. ఓకే. గాడ్ బ్లెస్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. సైతాను ప్రభు అంటారు, చూడు చూడు అనవసరంగా ఇన్ని కష్టాలు ఇచ్చేలాగా చేసావు నువ్వు. నేను ఎన్ని కష్టాలు ఇచ్చాను మరి విశ్వాసాన్ని పరీక్షించడానికి. యోబుకి 10 మంది పిల్లలు ఒకేసారి చనిపోయారు. మరి ఆస్తి అంతా కూడా వెళ్ళిపోయి ఒక్కసారి భికారి అయిపోయినాడు చూడండి. మొత్తం తూర్పు దేశాల్లో రిచెస్ట్ పర్సన్ ఒక్క శోధన వల్ల, దేవుడు పెట్టిన ఒక్క పరీక్ష వల్ల ఆయన భికారిగా అయిపోతాడు. అప్పుడు సైతాన్ అంటాడా, ఒక మనిషి తన దాకా వస్తే కానీ ఆయనకేమి, అప్పుడు తెలుస్తుంది అసలు నిజస్వరూపం ఏదో. ఇప్పుడైతే మీరు ఆయన చుట్టూ అగ్ని కంచె వేసి కాపాడుతున్నారు. పిల్లలకి అయింది కానీ ఆయనకేం జరగలేదు కదా, ఆయనను తాకడానికి నాకు అధికారం ఇవ్వండి అని చెప్తే దేవుడు అనుకుంటారు, సరే సరే ఆయన శరీరం మీద నీకు అధికారం ఇస్తున్నాను కానీ ఆయన ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వండి. అంటే తన ప్రాణ ఆత్మ చుట్టూ ఉన్న ఆ రక్షణ అగ్ని కంచ దేవుడు తీసేరు, కానీ శరీరం చుట్టూ, యోబు శరీరం చుట్టూ ఉన్న అగ్ని కంచెని అంటే రక్షణ కోట తొలగిస్తారు. ఇప్పుడు సైతాన్ వచ్చి తాకుతాడు యోబుని. సంతోషంగా పరలోకం నుంచి సైతాన్ సరాసరి యోబు ఇంటికి వచ్చేసి మరి అప్పుడు ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నాడు. ఆస్తి పోయింది, ముఖ్యంగా 10 మంది పిల్లలు చనిపోతే ఒక తండ్రి మనసు ఎలా ఉంటుంది చెప్పండి.
అందులో కూడా ఆయన ఎంతగా ప్రేమిస్తాడంటే పిల్లల్ని, వేకువజామునే లేచి యోబు తన 10 మంది పిల్లల కొరకు ప్రాయశ్చిత బలిని అర్పించి దేవునికి ప్రార్థన చేశాడు. ఎంత మంచి తండ్రి చూడండి, 10 మంది ఒక్కొక్కరి కొరకు పేరు పేరును ప్రార్థించాడు. అలాంటి పిల్లలు ఒకేసారి చనిపోతే ఎంత బాధ కదా. అలాంటి బాధలో ఉండగా సైతాన్ మళ్ళీ పరలోకం నుంచి వచ్చి యోబుని తాకుతాడు. అంటే సైతాన్ అంటే గాలే కదా, ఆ గాలిలాగా వచ్చి తాకుతాడు, ఆత్మ స్పిరిట్ కాబట్టి. అప్పుడు ఎప్పుడైతే ఆ సైతాన్ తాకుతాడో, యోబు తల నుంచి మరి అరికాలి వరకు అంత పుండ్లు అన్నమాట. ఆ పుండ్లు ఎలా ఉంటాయంటే రసి కారుతూ ఉంటాయి. రసి కారుతూ ఉన్నప్పుడు పురుగులు ఆ పుండ్లలోనికి వెళ్ళి తింటూ ఉంటాయంట. యోబు చెప్తాడు, నా బాధలన్నీ తక్కెడలో పెట్టి చూస్తే సముద్రపు ఇసుక దిబ్బల కంటే నా బాధ ఎక్కువగా ఉంటుంది, నేను ఈ బాధ భరించలేకపోతున్నా అని చెప్తాడు యోబు 6:1. ఇలాంటి బాధ ఆయన ఆ పురుగులు తింటుంటే దురద అన్నమాట. అప్పుడు తనకి తెలియకుండానే పెంట కుప్ప, ఇంట్లో ఒక మహారాజులాగా ఉండే యోబు పెంట కుప్ప మీద వెళ్ళి చిల్ల పెంకులతో గోక్కుంటుంటాడు. ఆ గోక్కుంటూ కూడా దేవుని స్తుతిస్తాడనమాట. అప్పుడు భార్య వచ్చి అంటుంది, ఇంకా ఎందుకు దేవుని స్తుతిస్తున్నావు, దేవుని శపించి చచ్చిపోరాదు. చూడండి సైతాన్ భాష, సైతాన్ భార్యలు యోబు భార్యలోనికి వచ్చి చచ్చిపోరాదు, చచ్చిపోరాదు అనే భాష సైతాన్ భాష. ఎవరి ద్వారా మాట్లాడినా మీరు గ్రహించాలి, దేవుని భాష ఎప్పుడు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవిస్తారు, మీ శక్తికి మించి ఏ శోధన దేవుడు మీకు ఇవ్వరు, ఇస్తే దాని నుంచి బయటపడే మార్గం కూడా ఆయన చూపిస్తాడు అని, అది దేవుని భాష. నువ్వు చచ్చిపోరాదు, చి ఎంత వాసన అని ఆ భర్తకి కొంచెం దూరంగా నిలబడి ఇలా ముక్కు మూసుకుంటుంది అన్నమాట. అప్పుడు యోబుకి చాలా బాధ, చనిపోయిన పిల్లలు ఎలా రారు, బ్రతికున్న భార్య ఓదారుస్తే ఎంత బాగుంటుంది అనుకుంటాడు, చచ్చిపోరాదు అని అంటుంది. అప్పుడు ఆయన శరీరంలో పుండ్ల కంటే ఆ భార్య బాధ మాటలు ఆయన హృదయాన్ని గాయపరిస్తే అంటాడు, ఎందుకు బుద్ధిహీనరాగలు, బుద్ధిహీనరాల్లాగా మాట్లాడుతున్నావు, దేవుడు మనకి శుభములు పంపినప్పుడు స్వీకరించావు కదా, కీడులు పంపినప్పుడు ఎందుకు స్వీకరించకూడదు అంటాడనమాట యోబు 2:10. నీతో మాట్లాడితే నాకు పిచ్చి, ఇచ్చి నీతో ఏంటి నాకు అని అనుకుంటుంది. అన్నీ బైబిల్లో రాయబడలేదు కానీ సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఆమె వెళ్ళిపోయిన వైపే అని చూస్తూ ఉంటాడు. అప్పుడు 3 స్నేహితులు వస్తారు ఓదార్చడానికి, వచ్చి ఆయనని బాధ పెడతారు, మాటలతో బాధ పెడతారు. ఓ ఆయన బాధలు ఆయన భరించలేక, ఇదిగో ఇప్పుడైనా నువ్వు ఇన్ని కష్టాలు వచ్చావు, ఎన్ని పాపాలు చేసావు, ఇప్పుడైనా ఒప్పుకో, నీ పాపాలన్నీ ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు అని చెప్పి అప్పుడు యోబు అంటాడనమాట. అప్పుడు యోబుని వాళ్ళు ఫ్రెండ్స్ అన్నప్పుడు యోబు అంటాడు, మీరెందుకు నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, నేను నా నాలుకతో నియమం చేసుకున్నాను, ఇదిగో ప్రభా నీ యొక్క శ్వాస నా బొందిలో ఉన్నంత వరకు నా నాలుక అబద్ధమాడదు, నా యొక్క పెదవులు అసత్యం పలకవని, నా కన్నులతో నేను నియమం చేసుకున్నాను పరశ్రీని కామదృష్టితో చూడకూడదని. యోబు 31:1 ఉంటుందన్నమాట. నన్ను ఎందుకు మీరు బాధ పెడుతున్నారు అని ఈ చిన్నపిల్లలు కూడా, ఈ 3 స్నేహితులు బాధ పెడతారు. ఆ పెంట కుప్ప మీద కూర్చుని ఉంటాడు కదా ఆ ఊరిలో వీధిలో నడిచే చిన్నపిల్లలు, ఓహో యోబు నీ గతి ఏమైంది అని చెప్పేసి గేలి చేస్తూ పాటలు పాడతారు, చిన్న చిన్న రాళ్ళు వేస్తూ పాటలు పాడుతుంటారు అన్నమాట. ఆ చిన్నపిల్లలు కూడా, నా గాడిదలు కాయడానికి అర్హత లేని వాళ్ళు కూడా నా మీద ఎగతాళి చేస్తూ గేలి చేస్తూ పాటలు పాడుతున్నారు, ఎగతాళి పాటలని. యోబు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాడనమాట. యోబు 29లో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నాడు, ఆ పాత దినములు ప్రభు జ్యోతి నా మీద ప్రకాశించిన ఆ దినాలు వస్తే ఎంత బాగుండు, ఆ ప్రభు జ్యోతి నా మీద ప్రకాశిస్తున్నప్పుడు, ప్రభు నాకు అండగా ఉన్నప్పుడు నా పిల్లలు నా చుట్టూ తిరిగేవాళ్ళు, నానా నానా అనుకుంటూ తిరిగేవాళ్ళు, నేను వీధిలో నడుస్తుంటే వృద్ధులు గౌరవంతో పక్కకి జరిగేవాళ్ళు, యువకులు లేచి నిలబడేవాళ్ళు, సభలో నేను కూర్చొని మాట్లాడుతుంటే ఎవ్వరూ కూడా నోరు కదిపేవాళ్ళు కాదు. నేను అనుకున్నాను ఇలాగే
పండు వయసులో ఇలా ప్రశాంతంగా మంచి పేరుతో మరణిస్తాను, కానీ ఇప్పుడైతే నా కుక్కలు కాయడానికి అర్హత లేని వాళ్ళు నా మీద గేలి చేసి పాటలు పాడుతున్నారు. నా భార్య నా వాసన భరించలేకుండా వెళ్ళిపోయింది, ఇదిగో వీళ్ళు నన్ను బాధ పెడుతూ ఉన్నారు అని గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకు నాకు ఇలా కష్టాలు వచ్చాయి? యోబు 29:14 అంటాడు, నేను గుడ్డి వాళ్ళకి కన్నయ్యాను, కుంటి వాళ్ళకి కాలయ్యాను, ధర్మం నే వస్త్రంగా నేను ధరించాను. హలో, హలో, అనాథలకి పెట్టకుండా నేను ఏ రోజు తినలేదు. పరదేశీయులు మా ఊరికి వచ్చినప్పుడు మా ఇంట్లోనే భోజనం పెట్టి వాళ్ళు పడుకోవడానికి నేను మంచి దుప్పట్లు ఇచ్చేవాడిని. ఎప్పుడూ కూడా నేను ఏది ఎవరిది దోచుకోలేదు. ఒక తండ్రిలాగా గుడ్డి వాళ్ళకి కన్ను, కుంటి వాళ్ళకి కాలై, అనాథలకి తండ్రిలాగా ఉన్నాను. నా పని వాళ్ళు నా దగ్గర వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు నేను వాళ్ళకి వాళ్ళ అవసరాలన్నీ తీర్చాను అని, ఇదిగో మీతో నాకేంటి, ప్రభు వచ్చినప్పుడు ఆయన్నే అడుగుతాను ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చాయో అని ముగ్గురు స్నేహితులు బాధ పెడతా ఉంటే యోబు చెప్తాడు. అప్పుడు ఇంకొక మాట అంటాడు యోబు అన్నమాట, దేవునికి చాలా నచ్చుతుంది. యోబు గ్రంథం 19:25 ఏమంటాడంటే, మీ ముగ్గురు నన్ను ఎంత పాములాగా కరిచినా నాకు తెలుసు, నాకు విశ్వాసం ఉంది, నా విమోచకుడు నన్ను విమోచించేవాడు ఈ కష్టాల్లోంచి, నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు, ఆయన కడన నన్ను సమర్థించి తీరుతాడు, తప్పకుండా ఈ కష్టాల తర్వాత నన్ను ఆశీర్వదిస్తాడు, నేను పోగొట్టుకుంది రెండంతలుగా ఇస్తాడు, విశ్వాసపు మాటలు మాట్లాడతాడు, ఓర్పుని కలిగి ఉంటాడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు అన్నమాట, పెంటకుప్ప మీద స్తుతిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు సైతాన్ మళ్ళీ పైకెళ్తుంది అన్నమాట, ఇన్ని పుండ్లు ఇచ్చేసి పైకెళ్తాడు సైతాన్ దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు అంటాడు సైతాను, ఇప్పుడు చూడు, ఇదిగో యోబుని తాకితే, యోబుకి పుండ్లు ఇస్తే కష్టాలు ఇస్తే నన్ను తిడతాడన్నా, ఇప్పుడు కూడా నన్ను స్తుతిస్తూనే ఉన్నాడు, నా దేవుడు సజీవుడుగా ఉన్నాడని నా గురించి చెప్తున్నాడు, ఇప్పుడేమంటావు? అప్పుడు సైతాన్, నేను ఓడిపోయాను అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అప్పుడు దేవుడు తుఫాను రూపంలో యోబు దగ్గర వచ్చి మాట్లాడతాడు. యోబు, ఆయన కొన్నిసార్లు ఓర్పు కోల్పోయి దేవుడు రాని అడుగుతాను ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చారు, నేనేం పాపం చేశాను అడుగుతాను అంటాడనమాట. దేవుడు అంటాడు, యోబు నన్ను ప్రశ్నిస్తావా నువ్వు, నన్ను ప్రశ్నించే అంత గొప్పవాడివా నువ్వు అని అంటాడనమాట. అప్పుడు, లేదు ప్రభా, ఈ బాధ తట్టుకోలేక ఓర్పు తాళిమి అంతా పోయి అప్పుడు ఓర్పు నశించినప్పుడు మాట్లాడాను, తప్పైపోయింది, దుమ్ము తల మీద పోసుకొని పశ్చాత్తాపడుతున్నా, నన్ను మన్నించి అంటాడనమాట యోబు. అప్పుడు దేవుడు ఆ ముగ్గురు స్నేహితులని చూసి అంటాడు, మీరు ముగ్గురు కూడా నా భక్తుడైన యోబు గురించి సరిగ్గా మాట్లాడలేదు, కానీ యోబు మీ గురించి ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని మన్నిస్తాను, ఎందుకంటే యోబుకి కష్ట సమయంలో ఈ ముగ్గురు వచ్చి ఆయనను ఎట్లా పొడుస్తూ ఉంటారు. మీరు యోబు గ్రంథం అంతా చదివితే మీకు అర్థమవుతుంది ఎట్లా పొడుస్తారు. అప్పుడు యోబు, దేవుడు అంటారనమాట, యోబు మీ కొరకు ప్రార్థిస్తే నేను మిమ్మల్ని మన్నిస్తాను. అప్పుడు యోబు ప్రార్థన చేస్తాడు ముగ్గురు స్నేహితులని మన్నించు ప్రభా అని చెప్పేసి. హలో, 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 చెప్పండి బ్రదర్. ప్రైజ్ లార్డ్. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, టీవీ కొంచెం తగ్గించి మాట్లాడండి. చెప్పండి బ్రదర్. నా పేరు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్, ఓకే. మత్స్యవాల మండలం. నా గురించి కొద్ది పేరు చేయండి. దేనికోసం ప్రార్థించాలి? నాకు పోయినసారి బిహెచ్ఎల్ అపెండిక్స్ కాలేదు, ఈసారి జాగ్రత్త పని చేయండి. ఏమైంది బ్రదర్? బిహెచ్ఎల్ అపెండిక్స్ రానికి. అపెండిక్సా? ఓకే, అప్రెంటిస్, ఓకే ఓకే, అర్థమైంది, ట్రైనింగ్.
అప్రెంటిస్ అర్థమైంది. ఓకే, మా కుటుంబం సార్ మంచిదయ్యా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ నీ నాయన పరలోక తండ్రి వీళ్ళ మీద పంపించండి ప్రభా. రోజు బైబిల్ చదువుకోవడానికి ప్రార్థన సమయం ప్రార్థన చేసుకోవడానికి కృప దయచేయండి. మరి బిడ్డకి మంచి జాబ్ కూడా దయచేయండి. కొత్త సంవత్సరంలో అద్భుతాలు చేయండి. ఈ కుటుంబాన్ని నైనా మీరు ఆశీర్వదించి వాళ్ళ జీవితాలని శుభములతో నింపండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మీకు మంచి మంచి జాబ్ ఇచ్చేస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. రోజు బైబిల్ చదువుకోండి, ఒక కీర్తన, మత్తయి సువార్త నుంచి ఒక అధ్యాయం. సరేనా? మంచిదయ్యా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు యోబు గ్రంథం చివరిలోకి వచ్చేసాం అన్నమాట. హలో, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పు తల్లి. అక్క, నీ ప్రోగ్రామ్ చూస్తున్నావు. మొన్న 11వ తారీఖున ఉదయం అమ్మా అమ్మాయి తెల్లవారుజామున డెలివరీ అయింది అక్క. పాప హార్ట్ బీట్ అందలేదని నిండి నెలలు వచ్చినాక పాప చనిపోయింది అక్క. అయ్యో, అవునమ్మా. ఎంత దుఃఖంతో బాధతో ఉంది అక్క పాప. అవునా? కొంచెం టీవీ ఆ రోజు 10వ తారీఖు నైట్ మీరు చెప్పారక్క, ఉదయాన లేవగానే యెహోవా నా కాపరి అని వాక్యం చదువుకోండి, రాత్రి పడుకునేటప్పుడు 91 కీర్తన కూడా చదువుకోండి అన్నారక్క ఆ రోజు. అమ్మా చదువుకున్నారా? చెప్ప. దేవుడు నా ఎందుకు ఇంత మరి తప్పు? ఇప్పుడు అదే నాకు టీవీ పట్టగా మీ ప్రోగ్రామ్ లో ఏబు గురించి వస్తుందక్క. బాగా ప్రే చేసుకోండి అక్క, పాప కూడా మరి వినండి. అందరి ముందు కూడా సిగ్గుపడ్డా. లేదు లేదమ్మా, ఇప్పుడు యోబుది వింటున్నారు కదా, దేవుడు మళ్ళీ 10 మంది పిల్లల్ని ఇస్తారు యోబుకి, తెలుసా? పాప కూడా మళ్ళీ దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నారు అంటాడు కదా యోబు. ఇప్పుడు ఇస్తారమ్మా, మంచి బిడ్డని ఇస్తారు దేవుడు. ఆయన ఇచ్చే దేవుడే, తీసుకునే దేవుడు కాదు. దావీదు కూడా మరి తన కొడుకు పుట్టిన తర్వాత బత్షెబాకి పుట్టిన కుమారుడు జబ్బు చేస్తుంది, మరి 7 రోజులు ఉపవాసం చేసినా కూడా బిడ్డ చనిపోతాడు. చనిపోతాడంటే అర్థం ఏంటంటే పరలోకానికి మళ్ళీ తిరిగి వెళ్తారు కదా. మళ్ళీ దేవుడు మంచి సొలొమోన్ లాంటి కుమారుణ్ణి ఇస్తాడు కదా దావీదుకి, బత్షెబాకి. ఎంత మహాజ్ఞాని! మీకు కూడా అలాంటి టీవీలో ప్రతి ప్రోగ్రామ్ కూడా మేము చూస్తాం, ఎంతో ఆదరణగా ఉంటుంది. కానీ దేవుడు ఆ రోజు నేను 91 కీర్తన కూడా చదువుకున్నా, కానీ దేవుడు నా బిడ్డను బతికించాడు, కానీ నా బిడ్డను దేవుడు ఎందుకు బ్రతికించలేదు అని ఎంతో బాధగా ఉంది అక్క. అదేలేమ్మా, నాకు అర్థం అవుతుంది. నాకు నా కూతురు పేరు యమున అక్క, పాప పేరు. యమున కోసం ప్రార్థన చేస్తామ్మా. ఇస్తున్నాను అక్క. అమ్మా ఏమన్నా? ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయనా తల్లి? ఇదో దావీదు కూడా మరి బత్షెబా వల్ల పుట్టిన కుమారుడు చనిపోయిన తర్వాత సొలొమోన్ని దేవుడు ఇస్తారమ్మా, వివేకం కలిగిన కుమారుడిని. మరి ఆ బిడ్డకి ఎంత ఐశ్వర్యం! నీకు కూడా అలాగే ఇస్తారు తల్లి. దేవుడు మంచి దేవుడు. ప్రార్థన చేస్తాను యమున. స్తోత్రం ప్రభా. యమున కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు ఇచ్చే దేవుడు కానీ తీసుకునే దేవుడు కాదు ప్రభా. నేను మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తానని చెప్పావు తండ్రి. మరి దావీదికి కూడా ప్రభా కుమారుడినిచ్చి జబ్బు చేసిన తర్వాత, బిడ్డ మరణించిన తర్వాత, మరి సొలొమోన్ లాంటి మంచి కుమారుడినిచ్చి వాళ్ళ దుఃఖం మర్చిపోయి సంతోషపడేలాగా బత్షెబా చేశావు. అందరిలోకి ఆ కుమారుడే రాజు అయిపోయాడు ప్రభా, బత్షెబాకు పుట్టిన కుమారుడు. అలాగే యమునకు కూడా నైనా ఈసారి మంచి కుమారుడు, సొలొమోన్ రాజు లాంటి వివేకము, ఐశ్వర్యము, దీర్ఘాయు కలిగిన కుమారుణ్ణి దయచేయండి ప్రభా. ఈ బిడ్డ, ఈ యొక్క తల్లి యమున దుఃఖం అంతా సంతోషంగా మార్చండి. బిడ్డ హృదయంలో గాయాలు మాన్పండి ప్రభా. నాయన పరిశుద్ధాత్మదేవ, నీవు భగ్న హృదయంలో గాయంలోకి కట్టుకట్టి వాళ్ళని స్వస్థపరుస్తావని కీర్తన 147:3 చెప్తుండగా, యమునాని స్వస్థపరచండి యేసయ్య. మీ పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యమున, మీ ఆయన పేరేంటి? తప్పకుండా తప్పకుండా విగ్రహాదులు. ఏం కాదులే, దేవుడు విడుదలిస్తారమ్మా. నువ్వు ప్రార్థన చేసి స్తోత్రం ప్రభా. సుబ్బారావు కోసం ప్రార్థిస్తాను. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. సుబ్బారావు కోసం నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను. సరేనా?
సరే అమ్మా. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఏమన్నా గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు టీవీలో వాక్యం వింటా ఉండు, నీకోసమే చెప్తున్నాను. సరే అమ్మా, సరే అమ్మా. ఓకే అమ్మా, పెట్టేసి పెట్టేసి. ఇప్పుడు హెచ్వల్ యోగు. హలో హలో హలో, ఇప్పుడు యోగానందం చివరిలోకి వచ్చాం చాలా. హలో హలో, చెప్పండి బ్రదర్. దానియల్, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించున్నానా? చెప్పయ్యా. దానియల్ చెప్పయ్యా. పక్షవాతం ఉంది, కొద్దిగా ప్రేయర్ చేయండి. తప్పకుండా చేస్తాను, తప్పకుండా. డాడీ పేరు నానా? హోషియా. ఓకే, హోషియా. హోషియా, స్తోత్రం ప్రభా. నైనా వీళ్ళ నాన్నగారి కోసం విశ్వాసంతో అడుగుతున్నాడు ప్రభా. మీకు విశ్వాసం ఉన్న ఎడల మీరు ప్రార్థనలో ఏది అడిగినా అది పొందుతారని మీరు వాగ్దానం చేశారు యేసయ్య మత్తయి 21:22 ప్రకారం. నైనా హోషియా కొరకు అడుగుతున్నాను తండ్రి. అయ్యా, మీరు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక పక్షవాత రోగిని మీ ముందు 4 తీసుకొని వచ్చినప్పుడు ఆ తీసుకొని వచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని చూసి నైనా ఆ పక్షవాత రోగిని స్వస్థపరిచారు. కుమార, ధైర్యం వహించు, నీ పాపములు మన్నించబడినవని చెప్పి ప్రభా బిడ్డను స్వస్థపరిచారు. నిన్న నేడు ఎప్పుడూ ఒకే రీతిగా ఉండే యేసయ్య, మీ పునరుత్థాన శక్తి, మీ స్వస్థత శక్తి హోషియాలో ప్రవహించునుగాక ప్రభా. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించదనని చెప్పిన తండ్రి, మీ జీవమైనలో ప్రవహించునుగాక ప్రభా. బిడ్డ తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం మన్నించి మీ రక్తంలో కడిగి హోషియాని స్వస్థపరచండి. ఏసు నామంలో బిడ్డ లేచి నడుచునుగాక. ఏసు నామంలో స్వస్థత, ఏసు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత, ఏసు విజ్ఞాపన ద్వారా స్వస్థత కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. దానియేల్ అన్నానా, మత్తయి సువార్త 8:9 నాన్న దగ్గర చదవండి, సరేనా? చదవండి, యెషయా 53 కూడా చదవండి. అలా చదువుతూ ఉన్నప్పుడు స్వస్థత అవుతుందమ్మా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నాన్నకు మంచిగా అయిపోతుంది. ఓకేనా? పెట్టేయమ్మా. యోబు చివరిది, చివరి అధ్యాయం. దేవుడు పరలోకం నుంచి దిగి. హలో 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 అమ్మ, చెప్పండి తల్లి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పమ్మా. నేను కాల్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. అవునా, చెప్పమ్మా. నేను కూడా చాలా సంతోషిస్తున్నాను, చూస్తున్నావు కదా. చూస్తున్నాను, చెప్పు తల్లి. చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతుంటే, మళ్ళీ చూస్తుంటే. థ్యాంక్స్ అమ్మా, దేవుని కృప. నేను చూడలేకపోతున్నాను కానీ వింటున్నాను కదా. చూడక విశ్వసించి వాళ్ళు ధన్యులు అంటున్నారు, చూడకుండా వింటూ నేను సంతోషిస్తున్నాను. ఏం చదువుతున్నామ్మా? ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్? ఏం ఏం ఫైనల్ ఇయర్? డిగ్రీనా? ఫైనల్ ఇయర్ డిగ్రీ, ఫైనల్ ఇయర్. ఓకే, చెప్పు తల్లి. నేను పాస్ అవ్వాలని నా ప్రభుకి ప్రార్థన చేయాలి. తప్పకుండా, చాలా చిన్న కోరిక అడుగుతున్నావు పెద్ద దేవుణ్ణి. నేను ఒకటి అడిగాను దేవుడికి. ఓకే, ప్రార్థన చేయనా? స్తోత్రం తండ్రి. నీ పేరు చెప్పలేదమ్మా. నా పేరు రోజా. రోజా, రోజా పువ్వులాగా మంచి సువాసనగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. సరే, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడ, రోజా కోసం ప్రార్థిస్తున్నాను. చిన్న కోరిక అడిగింది ప్రభా, తను డిగ్రీలో పాస్ కావాలని. మీరైతే మరి FEC 3:20 మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా చేయగలిగిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా వందనాలని. ప్రభా, బిడ్డ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి, జీవితంలో పాస్ అయ్యి మంచి భర్తను దయచేసి ఇద్దరు కూడా పరిశుద్ధంగా నీ సేవ చేస్తూ నీ చిత్తం చేసే బిడ్డలుగా ఉంచండి.
మీ కృప ఈ బిడ్డ మీద ఉండునుగాక. ఈ బిడ్డ రోజా పుష్పంలాగా పరిశుద్ధత అనే సువాసన వెదజల్లే కృప దయచేయండి. పరిశుద్ధ వస్త్రంతో కప్పండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు నీకు ఎగ్జామ్స్లో పాస్ కావడమే కాదు రోజా, నీకు అన్ని చాలా ఎక్కువ చేస్తాను అని చెప్తున్నారు. ఓకే, చాలా థాంక్స్ మేడం, నాకు చాలా ఆనందంగా ఉంది. గాడ్ బ్లెస్ యు అమ్మా, గాడ్ బ్లెస్ యు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఓకే, బాయ్ బాయ్, గాడ్ బ్లెస్ యు. హలో హలో, చెప్పండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఆ చెప్పండి అమ్మా. మీరు లైవ్ లో వచ్చే అమ్మగారేనా అండి? అవును, నన్ను చూస్తున్నారు కదా లైవ్ లో, జసింత రాణి. ఓకే అమ్మగారు. హలో హలో, చెప్పండి అమ్మా. నేను బైబుల్ ట్రైనింగ్ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఇప్పుడు దేవుని సేవ చేయడానికి చాలా ఆశ, అంటే చాలా ఆశ. రాత్రి పగళ్ళు ప్రభు కోసం బ్రతకాలి, అంటే ఇదేదో భావోద్రేకం ద్వారా కాదు, స్వచిత్తంతో కూడింది కాదు, సొంత మనస్సుతో కూడింది కాదు, కానీ బలమైన దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రత్యక్షత నేను అనుభవిస్తూ ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలమ్మా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ అగ్ని అలాగే మండని చాలా మంచి కోరిక దేవుడు పెట్టారు. యోబు గ్రంథం చెప్పి మరి ముగించుకుందాము. దేవుడు పరలోక నుంచి దిగి వస్తాడు, 42:10 ఉన్నాం. హలో 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 బ్రదర్, టీవీ వాల్యూమ్ చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. టీవీ వాల్యూమ్ తగ్గించండి బ్రదర్. తగ్గించండి. ఓకే, చెప్పండి చెప్పండి. మాకు కొద్దిగా ఫ్యామిలీలో ప్రాబ్లం అండి. అవునా? రోజు ట్రేడ్ చేస్తాము. ఓకే, మీరు ఒకసారి మాకు ట్రేడ్ చేస్తారేమో మాకు కష్టాలని ఉంటాయండి. సరే, తప్పకుండా మీ విశ్వాసాన్ని దేవుడు గణపరుస్తారు. ప్రార్థన చేస్తారు. మీ పేరు చెప్పలేదయ్యా. రాజు, క్రీస్తు రాజు. ఓకే, క్రీస్తు రాజా. ఓకే ఓకే, మా ఫాదర్ గారి పేరు అదే. మా ఆత్మీయ గురువు గారి పేరు ఫాదర్ క్రీస్ రాజ్ గారు అన్నమాట. ఓకే, ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, క్రీస్ రాజ్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నారు తండ్రి. మీరు జక్కయ్య ఇంట్లోనికి ప్రవేశించి ఆ ఇంటిని సరిచేశారు ప్రభా. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పారు. లూకా 19:9 ప్రకారం క్రీస్తురాజ్ బ్రదర్ గారి కుటుంబానికి రక్షణ వచ్చునుగాక, దేవుని అధికారం వచ్చునుగాక, సైతాన్ అధికారం కొట్టేసినాం ప్రభా. ఏసయ్య, నేను అన్నిటినీ క్రొత్తగా సృజించేదని అన్నావు. ఈ కుటుంబాన్ని కొత్తగా ప్రభా మీరు సృజించండి. సమాధానం ఈ కుటుంబానికి దయచేయండి, ప్రేమని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మిమ్మల్ని స్తుతించే కుటుంబంగా ఉంచండి ఈ సంవత్సరం ప్రభా. స్తుతించే సంవత్సరంగా బిడ్డలకు ఉండునుగాక. అనేక అద్భుతాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మీరు ఎక్కువసేపు స్తుతి చేయండి బ్రదర్. దేవుడు చాలా అద్భుతాలు చేస్తారు, సమస్యలు వెళ్ళిపోతాయి మీకు. ఇలా లైవ్ లోనే చేయండి, సాటర్డే ఉంటుంది కదా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్. హలో 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 అమ్మ, చెప్పండి తల్లి. హలో, ఇట్లా నమస్తే అమ్మా. హలో అమ్మ. నమస్తే మేడం. నమస్తే నమస్తే, చెప్పండి. పర్లేదు చెప్పండి. ఇట్లా మాకు చాలా ప్రాబ్లమ్లు ఉన్నాయి మేడం నాకు. అవునా? మా ఆయన ఇట్లా అక్రమ సంబంధం ఉన్నది మేడం. నా పేరు మీద కొంచెం ప్రార్థన చేయండి. తప్పకుండా అమ్మ. స్తోత్రం తండ్రి, బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, వివాహం అందరిచే గౌరవించబడాలని చెప్తున్నారు. ఈ బిడ్డ భర్త ఎవరో మీకు తెలుసు కనుక ఆ బిడ్డ భర్త జీవితంలో ప్రవేశించినటువంటి స్త్రీ
అక్రమ సంబంధం ఏసునామలో కొట్టివేసినాం ప్రభా, బ్రేక్ అయిపోను గాక. ఎల్లిసిట్ రిలేషన్ బి బ్రోకెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరెత్. పరిశుద్ధాత్మ అగ్ని నైనా తండ్రి అక్రమ సంబంధాన్ని తెగ్గొట్టును గాక. ఆయన వాళ్ళ భర్త తిరిగి నాయన తండ్రి భార్య దగ్గరికి వచ్చేటట్లుగా సహాయం చేయండి. ఇద్దరూ కలిసి జీవించేటట్లు ఈ కుటుంబాన్ని పిల్లల్ని ఆశీర్వదించండి ప్రభా. ఆమోస్ 9:11 కూలిపోయిన దావీదు ఇంటి గోడల్ని నేను కట్టి తిరిగి పూర్వపు వైభవస్థితి తీసుకొని వస్తాన్నారు ప్రభా. ఇలాంటి అన్ని కుటుంబాలని ఈ సంవత్సరం కట్టండి ప్రభా. అన్ని కుటుంబాలని బాగు చేయండి నాయన. దేవుని యొక్క ఆత్మ ఈ బిడ్డల మీదకి వచ్చును గాక. ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పమ్మా. ఆమేన్. నువ్వు బైబిల్ చదువుతావా తల్లి? లేదు మేడం, నేను చదవను. చదవకపోయినా కూడా ఏం పేరమ్మా నీ పేరు? సుగుణా నా పేరు. ఇట్లా మా ఆయన ఒక ఆమె తెలుసు చెప్ప. ఏం కాదు, నేను చెప్పేది విను సుగుణా, నేను అక్కలాగా చెప్తున్నా నీకు సరేనా? నువ్వు ఈ మాట మీరు ఎప్పుడన్నా చేయొచ్చునా మేడం? నేను చేయొచ్చు. ముందు నేను చెప్పేది వింటావా? చెప్పండి. ఏమని ప్రార్థించాలంటే, ఏసయ్యా నీ నామంలో నా భర్తకున్న అక్రమ సంబంధం తెగ్గొట్టబడును గాక. నా భర్త నా దగ్గరికి వచ్చును గాక. ఆయనకి నా మీద నా పిల్లల మీద ప్రేమ కలుగును గాక. ఏసయ్యా మీ రక్త కోటలో నా భర్తను దాచుకో. నీ రెక్కల నీడలో మా కుటుంబాన్ని పెట్టుకో. మా ఇంటి చుట్టూ దూతల నుంచి ప్రభా. తప్పిపోయిన కుమారుడు ఎట్లా వచ్చాడు వాళ్ళ నాన్న దగ్గరికి, అలాగే నా భర్త నా దగ్గరికి వచ్చును గాక. నీకు వందనాలు ఏసయ్యా, నీకు స్తోత్రాలు ఏసయ్యా. ఇలా నా భర్తలాగా ఎంతమంది ఉన్నారో అందరినీ మీరు ఆశీర్వదించండి. వస్తాడు, మీ తప్పకుండా మీ భర్తని ప్రభు తీసుకొస్తారు. నువ్వు ఇంకా అనకూడదు మా ఆయన ఆమెతో ఉన్నాడు అనకూడదు, మా ఆయన నాతో నా పిల్లలతో ఉన్నాడు అనాలి. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. హలో. హలో అమ్మ చెప్పండి. హలో. హలో 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 చెప్పండి అమ్మా. సిస్టర్, నేను మా పాప కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నాను. చెప్పండి. మా పాప పేరు క్రిస్టల్ అండి. ఓకే, ప్రిసిల్ల. క్రిస్టల్. క్రిస్టల్ క్రిస్టల్. ఓకే అమ్మా. బ్యూలా క్రిస్టల్. ఓకే. అయితే పాపకు ఈ సంవత్సరం మ్యారేజ్ చేయాలని అనుకుంటున్నాను సిస్టర్. సరి అయిన లైఫ్ పార్ట్నర్ నేను. ఓకే. ఎలాగంటే అబ్రహాము ఏ విధంగా ఇలియాజర్ని పంపించాడో అట్లా తన దూతను పంపించి సరి అయిన లైఫ్ పార్ట్నర్ను ఇచ్చుటకు దయచేసి ప్రార్థన చేయండి. తప్పకుండా అమ్మా. మీ బ్యూలా కోసం మాత్రమే కాకుండా అందరి కొరకు, వివాహ సమయం వచ్చిన అందరి కోసం ప్రార్థన చేద్దాం. మీరు కరెక్ట్గా చెప్పారు సిస్టర్, ఆదికాండ 24 మరి ఇసాకు రిబేకాల వివాహంలాగా దేవుడు బ్యూలా వివాహాన్ని ఈ సంవత్సరం జరిపించును గాక. దేవా, బ్యూలా కొరకు ఏ అబ్బాయిని నువ్వు పెట్టావో ఆ అబ్బాయిని నీ దూతల ద్వారా తల్లిదండ్రులకి చూపించు ప్రభా. వివాహాన్ని జరిపించి ఏసయ్య, కానపల్లి పెళ్లిలో మీరున్నట్లుగా ఉండండి. బ్యూలా మాత్రమే కాదు నాయనా, ఎవరెవరి వివాహ సమయం వచ్చిందో అందరి వివాహ గంటలు పరలోకంలో మోగును గాక. లెట్ ద వెడ్డింగ్ బెల్స్ బి రంగ్ ఇన్ హెవెన్ మాస్టర్. లెట్ ఆల్ ద మ్యారేజెస్ టేక్ ప్లేస్ అకార్డింగ్ టు యువర్ విల్. మీరు నిర్ణయించిన అబ్బాయితో, మీరు నిర్ణయించిన అమ్మాయితో వివాహాలు జరుగును గాక. ఈ సంవత్సరం వివాహ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను తండ్రి, ఏసు నామంలో అడుగుచున్నాను దేవా. ఆమేన్. తప్పకుండా. నేను మీ మెసేజెస్ విని స్పిరిచువల్ గా చాలా బలపడతాను సిస్టర్. అవునా సిస్టర్? థ్యాంక్స్ అమ్మా. మీ పేరు? నా పేరు అన్నమ్మ సిస్టర్. అన్నమ్మ ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నా. అవునా? ఓకే ఓకే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మంచిది. హలో. నా పేరు ప్రవతి. హలో 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 వినపడట్లా. హలో 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 చెప్పండి. హలో
హలో వినబడట్లేదు. ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. యోబు చివరిది చెప్పేస్తాము అనుకున్న ప్రతిసారి అమ్మా హలో చెప్పండి. హలో ప్రైజ్లాడండి. ప్రైజ్లాడమ్మా చెప్పండి. జయసింత గారా? జయసింత గారా? అవును అవును జయసింత రాణి చెప్పండి. ఎప్పుడో చూస్తున్నామండి టీవీ. అవునా చెప్పండి. మీరు మాట్లాడుతున్నారు. ఓకే మా ఫ్యామిలీ గురించి కూడా పేరు చేయండి. మీ పేరమ్మా? సుజాత. నా పేరు సుజాత. ఓకే సుజాత. పాపకి మ్యారేజ్ చేయాలా? ఇప్పుడు చేశారు మీరు పేరు మ్యారేజ్ విషయం గురించి. అయిపోయింది కదా, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, రిక్వెస్ట్ వెళ్ళిపోయింది కదా. మా పాప జోషి కృపావతి. ఓకే జోషి కృపావతి ప్రార్థన చేయమని. స్తోత్రం ప్రభా. ఇద్దరు పాపలు అండి మాకు. ఓకే అమ్మా. ఇద్దరు పాపల గురించి మీరు చేయండి. సరే స్తోత్రం. మోనిక అండి, జాబ్ గురించి. ఎంబీఏ మోనికా. ఓకే ఎంబీఏ. ఓకే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో మేము హైదరాబాద్ అండి. ఓకే సరే సరే ప్రార్థన. హైదరాబాద్ హైదరాబాద్ అనమాట. వాళ్ళ డాడీ గారు, వాళ్ళ డాడీ లేరండి. అవునా? పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు, చనిపోయారు. ఇట్లా ఓకే అమ్మా ప్రార్థన చేస్తా. ఆయన జాబ్ పాపకి ఇచ్చారు, జాబ్ చేస్తుంది పాప. ఓకే సరే అమ్మా. ఇప్పుడు మ్యారేజ్ చేయాలి, మ్యారేజ్ కోసం. మ్యారేజ్ ఇప్పుడు ఎవరికమ్మా? మీరు మోనికా కండ్? మోనికాకి జాబ్. మోనికాకి జాబ్, పాప ఇంకొక పాపకి మ్యారేజ్. పాపకి మ్యారేజ్. ఓకే ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి పరిశుద్ధ. ఓకే జోషి ప్రభా నాయన, పాపకి జోషి పాపకి నాయన మీరు నిర్ణయించిన అబ్బాయితో వివాహం జరిపించండి. మీ నాయన తండ్రి వాళ్ళ నాన్నగారిని మీరు పిలుచుకున్నారు కనుక తండ్రి స్థానంలో మీరుండి ఇంకా వైభవంగా జరిపించండి. మౌనికాని జ్ఞాపకం చేసుకొని మంచి ఉద్యోగం సమకూర్చే దేవుడు ప్రభా. ఆదికాండ 22:14 దేవుడు సమకూరుస్తాడు అని రాయబడి ఉంది తండ్రి. మౌనికకి మంచి ఉద్యోగం దయచేయండి. ఈ తల్లి తన కళ్ళతో తన పిల్లలు అభివృద్ధిలోకి రావడం కాంచే కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు ప్రభువే మీ పిల్లలకి తండ్రిగా ఉండి అన్ని చేస్తారమ్మా. థాంక్యూ థాంక్యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు సిస్టర్. థాంక్యూ సిస్టర్. హలో 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 చెప్పండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్ మేడం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు చెప్పండి. మా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు మేడం. అవునా? ఓకే అమ్మా ప్రే చేయనా. తన గురించి ప్రార్థన చేయండి. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? తిరుమల రావు మా ఆయన పేరు. ఓకే మీరు బాప్తిజం తీసుకున్నారా? తీసుకోలేదు మేడం. ఓకే తొందరగా తీసుకోండి మీ ఆయన కోసం. ఓకే స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా. నాయన తిరుమల రావు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన బిడ్డని మీరు తాకి స్వస్థపరచండి ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి. మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగునుగాక ప్రభా. మేము స్వస్థపరచు దేవుడు నేనే అని చెప్పారు. విశ్వాసంతో బిడ్డ ఫోన్ చేసింది నాయన. వాళ్ళ భర్తను మీరు తాకి స్వస్థపరచండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పమ్మా. బైబిల్ చదువుతావమ్మా నువ్వు? కీర్తన 23 చదువుతావా? చదువు. 91 కీర్తన 7 చదివితే ఏ అనారోగ్యం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే అమ్మా. గాడ్ బ్లెస్. మీ ఆయనకి మంచిగా అయిపోయినప్పుడు బాప్తిజం తీసుకోవాలి, సాక్ష్యం చెప్పాలి, సరేనా? తప్పకుండా మేడం, తప్పకుండా. గాడ్ బ్లెస్ యు అమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే హలో. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అమ్మా చెప్పండి. నా పేరు ప్రవళిక, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నానమ్మా. ఓకే ప్రవళిక. అవునమ్మా. నేను పాస్ అవ్వాలని ప్రే చేయాలి. ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ ఉంది. ఓకే అన్ని ఈ సంవత్సరం పాస్ అయిపోతా. ఓకేనా? ఈ సంవత్సరం విక్టోరియస్
సంవత్సరం అన్నమాట. ప్రవళిక కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అయ్యా నువ్వు జయమిచ్చే దేవుడు యెహోవా నిస్సి ప్రభా. బిడ్డకి నాయన ఇంటర్ సెకండ్ ఇయర్లో జయం దయచేయండి. ఈ సమయంలో ఇంటర్ చదువుతున్న అందరి మీద నీ యొక్క ఆత్మని పంపించు ప్రభా. మరి ఆ బ్యాక్లాగ్ కూడా ఫస్ట్ ఇయర్లో ఏదైతే ఉందో అది కూడా క్లియర్ అయిపోయి బిడ్డ చక్కగా చదువుకోవాలి ప్రభా. గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని దేశంలో ఉన్నత స్థానంలో ఉండి నాయన మా దేశానికి సేవ చేసే ఒక మంచి బిడ్డగా బిడ్డను అభిషేకించండి, ప్రవళికను అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ ప్రవళిక. రోజు ఒక కీర్తన చదువుకో, రోజు ఒక కీర్తన చదువుకో, సరేనా? యోబు గ్రంథంలో యోబు మరి దేవుడు పరలోకం నుంచి దిగొచ్చిన తర్వాత దేవుడు చెప్తాడు, ఈ ముగ్గురు స్నేహితులు సరిగ్గా మీరు యథార్థం మాట్లాడలేదు కానీ యోబు ప్రార్థిస్తే మన్నిస్తానని చెప్తే యోబు ప్రార్థిస్తాడనమాట. ఈ మాట చెప్పాలని ఇంత యోబు గ్రంథం అంతా చెప్పాను. యోబు విజ్ఞాపన చేస్తాడు. యోబు 42:10 యోబు తన ముగ్గురు స్నేహితుల కొరకు ప్రార్థించగా, హలో హలో సిస్టర్, సౌండ్ తగ్గించండి అమ్మా, వాల్యూమ్ తగ్గించండి అమ్మా, టీవీ ఇప్పుడు మాట్లాడండి. నేను రమదాన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. నా పిల్ల 2 సంవత్సరాలు అయితే మ్యారేజ్ అయ్యి పిల్లలేదు. ఏడో గురించి షేర్ చేయండి. తప్పకుండా చేస్తాను. గర్భం మీద నీ చేయి పెట్టుకో. 7వ సంవత్సరంలో పుడితే మంచి ప్రవక్త పుడతాడు అన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేస్తాను, ఓకేనా? స్తోత్రం. హాస్పిటల్ నేను చెప్పేది వినమ్మా. పిల్లల కొరకు హాస్పిటల్ వెళ్ళకూడదు, ఎందుకంటే పిల్లల్ని దేవుడు ఇస్తారన్నమాట. సో ఇప్పుడు నువ్వు ప్రార్థన, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు వినాలి, సరేనా? స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. Luke 1:35 మరియ తల్లి మీద వచ్చిన పరిశుద్ధాత్మ ఈ బిడ్డ మీదకి వచ్చును గాక, మహోన్నతుని శక్తి బిడ్డను ఆవరించును గాక, మూసివేయబడిన గర్భం యేసు నామంలో తెరవబడును గాక. నేను తెరిస్తే ఎవరు ముయ్యలేరని చెప్పారు ప్రభా. నాయన ఈ బిడ్డ గర్భం తెరవబడును గాక తండ్రి. వచ్చే ఏడాది ఈనాటికి ఈ బిడ్డ చేతిలో కుమారుడుండును గాక. Adikandam 18:10 దేవా, నువ్వు అబ్రహాంతో ఏదైతే చెప్పావో అదే వాగ్దానం విశ్వాసంతో నేను విడుదల చేస్తున్నాను ప్రభా. ఎలీషా కూడా చెప్పాడు శూనేం వనితదు, వచ్చేడాది ఈనాటికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని. అది నెరవేరింది. అదే వాగ్దానం ఈ బిడ్డకి నెరవేరును గాక. నాయన బిడ్డ శరీరాన్ని మీరు అభిషేకించండి, దివ్య రూపధారణ చెందించండి, గర్భాన్ని తెరవండి, సంతానం దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పమ్మా. నీకు నీకు తప్పకుండా కుమారుడు పుడతాడు. నీకు బిడ్డ పుట్టినట్లుగా మీ బిడ్డ ఏడుపు నేను వింటున్నాను. నువ్వు ఒకటి చెయ్యాలి తెలుసా? బైబిల్ చదువుతావమ్మా? బైబిల్ చదువుతావా? సరే, పోనీలే, రాకపోతే కూడా పర్వాలేదు. నీ బిడ్డ ప్రభువా, నాకు బిడ్డ పుడితే నీ సేవకి ఇస్తానని హన్నాలాగా మొక్కుకొని మీ బాబు కోసము బట్టలు కొనుక్కొని పెట్టుకో. ఈ పేరు పెడతానని దేవునికి చెప్పు. చిన్నపిల్లల క్యాలెండర్స్ మీ ఇంట్లో పెట్టుకో. మీ ఇంటి దగ్గరలో చిన్నపిల్లలు ఉంటే ఎత్తుకో, నీకు పుడతారు. వచ్చి ఆ బట్టలు కొనుక్కొని. అవునా? నీకు కూడా కొడుకు పుడతాడు, సరేనా? నేను ఇలా ఫోన్లో అమెరికాకి లో ఉన్న వాళ్ళకి ఫోన్లో ప్రేయర్ చేస్తే కూడా దేవుడు బిడ్డల్ని ఇచ్చారు, నీకు ఇస్తారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. హలో 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 చెప్పండి. వందనాలమ్మా. వందనాలు, చెప్పండి. అమ్మా నేను మీతో కలవాలమ్మా, నాకు చాలా కష్టాలు ఉన్నాయి తల్లి. అమ్మా నీకు అడ్రస్ చెప్పండి అమ్మా, నేను వస్తాను. ఫోన్ చెప్పని రాదమ్మా. ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
టీవీకి వచ్చి తగ్గించండి. ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ అయినా నేను హైదరాబాద్ లో ఉన్నాను. మీరు హోజన్న ఛానల్ వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు చెప్తారు నేను ఎక్కడ ఉంటానో. కలవచ్చు సార్. ఈ మీకు టీవీలో ఫోన్ నంబర్స్ వస్తున్నాయి కదా, ఆ నంబర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు మీరు నా దగ్గర రావచ్చు. ఇప్పుడు ప్రార్థన చేయనా? హలో హలో, యోబు తన ముగ్గురు మిత్రుల కొరకు ప్రార్థించిన తర్వాత ఇది కంప్లీట్ చేయాలా, కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. చెప్పండమ్మా. హలో హలో మేడం. హలో హలో మేడం. అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ లార్డ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. చెప్పండి. టెన్త్ క్లాస్ చదువుతున్నా ఆంటీ అని అర్చున్నాను. ఓకేనా, ప్రార్థన చేస్తా. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా నాయన, బిడ్డ టెన్త్ క్లాస్లో ఉంది ప్రభా, టర్నింగ్ పాయింట్ బిడ్డ జీవితంలో. మీ జ్ఞానం దయచేయండి, జ్ఞాపక శక్తి దయచేయండి, చక్కగా చదువుకునేటట్లు సాయం చేయండి నాయన. ఈ టీవీలు ఆ సినిమాలు అవన్నిటి నుంచి దూరంగా ఉంచి రోజు లేవగానే బైబిల్ చదువుకొని తన పుస్తకాలు చదువుకొని చక్కగా నాయన ఎగ్జామ్స్ రాసి చక్కటి మార్కులతో పాస్ అయ్యి మరి ఇంకా బాగా చదువుకోవడానికి కృప దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రవళిక, చక్కగా రోజు లేవగానే బైబిల్లో మత్తయి సువార్త ఒక అధ్యాయం ఒక కీర్తన చదువుకో, నీ బుక్స్ చదువుకో, నువ్వు మంచి డాక్టర్ అవుతావు. ఓకేనా, గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్. థాంక్స్ మేడం. అవును, చాలా మంచి మార్క్స్ వస్తాయి నీకు. హలో హలో, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా, చెప్పండి. నా పేరు హేమలత అండి. హేమలత చెప్పండి అమ్మా. యాక్చువల్గా సిస్టర్ మీ వాక్యం నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా, గాడ్స్ గ్రేస్. సాఫ్ట్ వాయిస్ లో మీరు మాట్లాడతారు, ఎస్పెషలీ ఐ ప్రిఫర్ సచ్ టైప్ ఆఫ్ మెసేజెస్. ఎక్కువ గట్టిగా అరిసి చెప్పే మెసేజెస్ వినపుతి కాదు, బికాస్ ఐ డోంట్ లైక్ నాయిస్. గాడ్స్ గ్రేస్. ద మెయిన్ ప్రాబ్లమ్ ఐ యామ్ ఫేసింగ్ విత్ మై డాటర్, షీ ఇస్ ఇన్ 15 ఇయర్స్ ఓల్డ్, షీ స్టడింగ్ ఇన్ 10th స్టాండర్డ్. ఓకే మా. ద ప్రాబ్లమ్ ఏంటంటే 3 ఇయర్స్ బ్యాక్ షీ వాస్ వెరీ గుడ్, వెరీ ప్రేయర్ఫుల్, మా మదర్ తో పాటు స్థుతి అని చెప్పేది. బట్ ఈ 3 ఇయర్స్ నుంచి ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్, టోటలీ తన బిహేవియర్ అన్ని మారిపోయింది. చాలా మంది సిస్టర్స్ తో ప్రేయర్ చేయించాము, వాళ్ళందరూ నాకు చాలా బలాన్ని ఇచ్చారు వాక్యం చెప్పి. తను ఏంటంటే బిహేవియర్ తన ఫ్రెండ్స్ వల్ల చెడిపోతుంది, సో వాక్యం ద్వారా తన్ని మరి తీసుకుని రావాలి. యాజ్ అ మదర్ గా మీ రెస్పాన్సిబుల్ చాలా ఉంది, మీరు దగ్గరనే తను తీసి ప్రార్థనతో వాక్యంతో బిడ్డని మీరు మార్చుకోవాలి. దేవుని చేతిలో బిడ్డను మీరు పెట్టినాక మీరు ఆ బిడ్డ విషయం ఎక్కువగా చింత చేయకూడదు అని అన్నారు. కానీ ప్రతిరోజు నాకు ఒక సమస్య అనేది ఇంట్లో ఎక్కువగా ఎదురు అవుతున్నాను బిడ్డ విషయము. ఏం పేరు పాప పేరమ్మా? ఏంటండి పాప పేరేంటమ్మా? జాయ్స్ వెరోనికా అండి. జాయిస్ వెరోనిక, మంచి పేరు కదా. ఏం పర్వాలేదు, ఎంత దూరం వెళ్ళినా ఇమానుయేలు దేవుడు మన పిల్లలతో ఉంటారు కదమ్మా. ఈ వరల్డ్ లో ఏమీ లేదు, ఇదంతా శూన్యమే అని తెలుసుకోవడానికి ఒక ఎక్స్పీరియన్స్ కోసము దేవుడే కొన్నిసార్లు ఎక్స్పోజ్ చేస్తారు. గాడ్ పర్మిట్స్ ఆల్ దీస్ థింగ్స్. డిస్టర్బ్ కాకూడదు, మా పిల్లలు కూడా యవ్వనంలో ఉన్నారు, అందరి కోసం ప్రార్థించాలన్నమాట. ఫ్రెండ్స్ కోసం కూడా ప్రార్థించాలి, వాళ్ళు కూడా నీ పిల్లలు అనుకొని ప్రార్థించాలమ్మా. ఇప్పుడు మనందరం కూడా తల్లులుగా యవనస్ల కొరకు ప్రార్థించాలి. తప్పకుండా
మన పిల్లలు దేవుణ్ణి దాటి వెళ్ళరమ్మా, ఆయన చేతిలోనే ఉంటారు. తప్పకుండా దేవుడు ఏ ప్రణాళిక కోసం ఆ అమ్మాయిని లోకానికి పంపించారో అది జరిగించుకుంటారు ఆయన. నేను ఎప్పుడు అనుకోలేదు, నేను స్కూల్లో టీచర్ ఇలా ప్రీచింగ్ చేస్తా. అవునమ్మా, నేను టీచర్గా ఉన్నప్పుడు ప్రభు పిలిచారు, నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయన సర్వశక్తి మంతుడు కదమ్మా. ఆయన సౌలుని ఎంతసేపట్లో మార్చాడు చెప్పు, ఒక్క నిమిషమే కదా. అంత శక్తి ఆయన దగ్గర ఉంది. సైతానికి కొన్నిసార్లు ఒక టైం ఒక పర్మిషన్ ఇస్తారన్నమాట, ఈ లోకంలో ఏమి లేదు అని పిల్లలు తెలుసుకోవడానికి. సో డోంట్ వరీ, చింతించొద్దమ్మా. మనం సైతాంతో చెప్పాలను ఓడిపోతావు, దేవుడు గెలుస్తాడు, నా బిడ్డను గెలిపిస్తాడు, సౌలుని పౌలునిగా మార్చిన అదే దేవుడు నా బిడ్డను మారుస్తాడని. పాపను కూడా డిస్టర్బ్ చేయకమ్మా, లెట్ హర్ బి హ్యాపీ. అస్సలు డిస్టర్బ్ చేయకూడదు, పిల్లలు యవ్వనంలో అలాగే ఉంటారు, మారుతారు. ఓకేనా? మన అందుకే నేను శుభవార్తల్లో చెప్పాను, సాటర్డే రే నెక్స్ట్ సాటర్డే, ఈరోజు కూడా చెప్పాను యాక్చువల్గా ఉదయం 7 గంటలకి. తల్లిదండ్రులారా, ప్రతిరోజు మీ బిడ్డల్ని ఆశీర్వదించండి అని ఒక బుక్ కూడా రాశాను. మీరు మీరు వైఎంసీఏ షాప్లో దొరుకుతుందమ్మా, తీసుకోవచ్చు, లేదా మా కోజానాకి ఫోన్ చేయొచ్చు. పాప పేరు చెప్పారమ్మా ఇందాక? ఓకే, ప్రార్థన చేద్దామమ్మా పాప కొరకు. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, భూలోకంలో ఇద్దరు ఏక మనసుతో ఏది అడిగితే అది ఇస్తా అని చెప్పారు జాయిస్ వెరోనిక కొరకు. అలాగే అందరి యవనస్సుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. వాళ్ళందరూ నీ రెక్కల నీడలోనే ఉన్నారు ప్రభా. అయ్యా, నీ హస్తం క్రింద, నీ దక్షిణ హస్తం క్రింద వాళ్ళు ఉన్నారు. సౌలుని పౌలునిగా మార్చిన యేసయ్యా, ఇదిగో ఈ తల్లి కన్నీటితో ప్రార్థిస్తుండగా వెరోనిక అని ఒక గొప్ప వ్యక్తిగా అనేక మంది యవనస్సులకి బ్లెస్సింగ్గా మార్చు ప్రభా. యవనస్సులందరినీ మీ రాజ్యంలోనికి చేర్చడానికి ఈ బిడ్డని నాయన నువ్వు నీ చేతి ఇన్స్ట్రుమెంట్గా ప్రభా నువ్వు వాడుకో. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వెరోనిక చాలా గొప్పగా దేవుని సేవలో వాడబడుతుందమ్మా. చాలా మంది ప్రాఫిట్స్ చూసినప్పుడు దైవ బిడ్డలు అలాగే చెప్పారు మేడం. అలాగే అవుతుందమ్మా, నువ్వు వెయిట్ చేయాలి. నేను డిస్టర్బ్ కాను అని చెప్పాలి సైతాన్తో. పాపను ప్రేమగా చూసుకోవాలమ్మా. యవనస్తులని ఎక్కువగా మనం ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము అలా చేయకూడదు, ప్రేమగా చూసుకోవాలి. ఓకేనా? సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. హలో 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 మేడం. అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మా అమ్మా, చిన్నయ్య పెళ్లి చేసుకున్నది లేదు, ప్రార్థన చేయాలండి. మళ్ళా నాకు గర్భసాని తీసేసారు కానీ మళ్ళా గర్భ వచ్చిందని చెప్పారు మేడం. అవునా? కొంచెం టీవీ అది తగ్గించి సౌండ్ చెప్పమ్మా. గర్భసంచి తీసేసిన కానీ మళ్ళా గర్భసంచిలో గడ్డ వచ్చిందని చెప్పారు మేడం. ప్రార్థన చేస్తాను. ఏం కాదు, ప్రార్థన చేస్తాము. ఇంకొకటి కూడా చెప్పావు, ఏదో చెప్పావు. మా చిన్న అన్నయ్య పెళ్లి చేసుకోవడం లేదు మేడం. మీ చిన్న అన్నయ్య ఏం పేరు? కృష్ణ. కృష్ణ, ప్రార్థన చేస్తాం. ముందు నీ కొరకు ప్రార్థన చేస్తామా. నీ చెయ్యి పెట్టుకోమ్మా అక్కడ గర్భసంచి అక్కడ కింద పెట్టుకో, నీ చెయ్యమ్మా. స్తోత్రం ప్రభు, ప్రార్థన చేస్తా తల్లి. యేసు ప్రభు, నీ చెయ్యి కాదు ఇప్పుడు, అది యేసు ప్రభు చెయ్యి ప్రభా. బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అయ్యా బిడ్డ తాకండి నాయన తండ్రి. గర్భసంచి తీసేశారని చెప్తా ఉంది, అక్కడ ఏ గడ్డలు ఉండకూడదు. నీ రక్తంలో అవన్నీ కరిగిపోయి, మాలిగ్నెంట్ టిష్యూ అంతా కరిగిపోయి ప్రభా, మంచి ఆరోగ్యం బిడ్డకు దయచేయండి. తన బిడ్డల బిడ్డల్ని కన్నులారా చూసే కృప దయచేయండి. 128వ కీర్తనలో నువ్వు చెప్పావు, నీ బిడ్డల బిడ్డల్ని నువ్వు కన్నులారా చూస్తావు. ఇజ్రాయేల్కి శాంతి కలుగును గాక అని ప్రభా. శాంతిని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని దయచేయినైనా ఆయన తండ్రి. తన బిడ్డల బిడ్డల్ని చూసే కృప దయచేయి. మరి వాళ్ళ చిన్నన్నయ్య కొరకు, కృష్ణ కోసం అడుగుతుంది ప్రభా. వివాహం కాలేదు అని బాధపడుతూ ఉన్నారు నాయన. ఆ బిడ్డ వివాహం చేసుకోవడం మీకు చిత్తమైతే ఆయన మనస్సుని మార్చి వివాహాన్ని జరిపించండి.
యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. నీకు మంచి అవునా? బైబిల్ చదువుతా అమ్మా, నీకు వచ్చా బైబిల్ చదవడం? నాకు రాదు మేడం, మా పాపతో చదివించుకుంటాను మేడం. మేము సిఎస్ఐ సంఘానికి వెళ్తాం మేడం. పర్లేదమ్మా, ఏదైనా ఏ సంఘమైనా ఒకటే. 23 కీర్తన పాపం చదివినప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, అదే 2-3 మాటలు నేర్చుకో. ఏసయ్యా నువ్వు పొందిన దెబ్బ మేడం, పాపకు చెప్పండి మేడం ఒక నిమిషం ఇస్తున్నా ఫోన్. సరే సరే, మంచిదమ్మా. హలో హలో అమ్మా, నీ పేరేం పేరు తల్లి? అఖిల. అఖిల, నువ్వు బైబిల్ చదువుతావు కదా, బైబిల్ చదువుతావు కదా? మమ్మీ కొరకు, మమ్మీకి మంచి ఆరోగ్యం కావాలని యెషయా గ్రంథం 53, ఐజయా 53, మాథ్యూస్ గాస్పుల్ 8-9 చాప్టర్స్ మమ్మీ కోసం చదువు. సామ్ 23, కీర్తన 23 చదవమ్మా, సరేనా? నీకు మంచి జ్ఞానం ఇచ్చి దేవుడు నీకు బంగారు భవిష్యత్తు ఇస్తారు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. సౌండ్ తగ్గించండి. హలో 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 చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా. అమ్మా చెప్పండి. మా పాపది కొంచెం ప్రాబ్లం ఉందమ్మా. ఆహా, పాప పేరు? వాళ్ళ ఇంటికాడ అర్పితమ్మా. మా ఇంటికాడ నేమో పద్మావతి. వాళ్ళ ఇంటికాడ అంటే అత్తగారి ఇంట్లోనా? అత్తగారి ఇంటికాడ. వాళ్ళ భర్త వద్దని ఇప్పుడు తీసుకోబోతలేడమ్మా, 2 నెలలు అవుతుంది. ఏం పేరు అన్నారు మీది? మీ ఇంట్లో ఏం పేరు? అర్పితనా? మా ఇంట్లో పద్మావతి అమ్మా. పద్మావతి, సరే ప్రార్థన చేస్తా. పిల్లలు లేరని తీసుకోవతలేడమ్మా, నాకు వద్దు, నాకు అవసరం లేదు, నీకు విడాకు ఇస్తా అని అంటున్నాడమ్మా. ఏం కాదు, అలా ఏం జరగదు. పద్మావతి ఉందా, ప్రక్కన ఉందా పాప? పాప ఉందా, మీ అమ్మాయి ఉందా మీ దగ్గర? ఉందమ్మా, బయటికి వెళ్ళింది, ఫ్రెండ్ దగ్గర కొయ్యేసుకొని పోయిందమ్మా. సరే పాప. ఏసయ్యా, పద్మావతిని నీ చేతులకు అప్పచెప్తున్నాం. పద్మావతి భర్తని నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. భర్త వచ్చి పద్మావతిని తీసుకొని వెళ్ళును గాక. ఆమె మీద ప్రేమ కలుగజేయండి ప్రభా. వాళ్ళకి సంతానం దయచేయండి నాయన. వాళ్ళు సంతోషంగా జీవించేటట్లు సాయం చేయండి. 113 కీర్తన 8 వచనాలను చెప్పావు ప్రభా. ఇదిగో గొడ్రాలని నైనా పిల్లల తల్లిగా చేసి ఆమె ఇంట్లో ఆమె సంతోషంగా ఉండేటట్లుగా ప్రభు చేస్తాడని రాయబడి ఉంది. కనుక తండ్రి నైనా భర్త తీసుకొని వెళ్ళి కాపురం చేసి వాళ్ళకి సంతానం ఇచ్చి నైనా సంతోషంగా ఉండేటట్లు సాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పమా. ఆమెన్ చెప్పాలి. ఆమెన్ అను, ఆమెన్ అనాలి. మా అల్లుడు తీసుకెళ్తాడు మా అమ్మాయిని. ఇద్దరు బాగా ఉంటారు. వాళ్ళకి దేవుడు ఏసయ్య నువ్వు సంతానం ఇస్తావు అని చెప్పాలి. అప్పుడు తీసుకెళ్తారు. సరేనా? సరే అమ్మా, మంచి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. యోబు 3 కొరకు ఫ్రెండ్స్ కోసం ప్రార్థించిన తర్వాత దేవుడు యోబుని ఆశీర్వదించి తను పోగొట్టుకున్నంతా ఇస్తాడు. రిస్టోరేషన్ అన్నమాట. మీకు కూడా ఏదైనా ఇప్పటి వరకు సైతాన్ శోధన వల్ల మీరు పోగొట్టుకుని ఉంటే, మీరు పోగొట్టుకున్న ఆస్తిని మళ్ళీ తిరిగి 2x ఇస్తాడు. యోబులు 2:25 ప్రకారం
మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, పిల్లల్ని ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాడు. విజ్ఞాపన చేసినప్పుడు మనం పోగొట్టుకున్నంతా తిరిగి పొందుతామని యోబు గ్రంథం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. నా పేరు రామ్ మేడం. ఓకే, చెప్పండి బ్రదర్. మేడం, నేను ఎంత కారణం చేసినా ఏం చేసినా గానీ దేవుని అందరు విశ్వాసంగా ఉండలేకపోతున్నా. బైబిల్ చదువు, ఈ లోకాశ్రయంలో పడిపోతున్నా. క్రమశిక్షణ ఉండాలయ్యా. నువ్వు బైబిల్ చదువుతావా బాబు? బైబిల్ బైబిల్ చదువు మేడం. చదవాలి. ఎప్పుడు రక్షించబడ్డావు? ఇంకా నేను రక్షణ తీసుకోలేదు మేడం. మరి యేసు ప్రభు ఎలా తెలుసుకున్నావు? అర్థం కాలే మేడం. చర్చికి వెళ్తావా? ఏ చర్చికైనా వెళ్తాను. ఓకే, రోజు బైబిల్ చదువుకోవాలయ్యా. మత్తయి సువార్త 5 అధ్యాయం నుంచి ప్రారంభించుకో. బైబిల్ చదువుకొని అక్కడ యేసు ప్రభు ఏం చెప్పారో అవి చెయ్యాలి. క్రమశిక్షణ, యేసు ప్రభుని తెలుసుకోవడం అంటే యేసు ప్రభుతో నడవడం అన్నమాట, పాపాన్ని విడిచిపెట్టడం. బైబిల్ చదువుకొని దాని ప్రకారం జీవించాలి. ఈ లోకంలో సైతాను మరెన్నో శోధనలు, పాపం అంతా ఉంది. ప్రభు వైపు మళ్ళీ సైతాను వైపు రెండు ఉండకూడదు, ఒక క్రమశిక్షణ ఉండాలి. నేను ఇవి చూడను, ఈ పాపం సినిమాలు చూడను, నీకు నీ నిర్ణయం తీసుకోవాలి, సరేనా? యవ్వనంలో నువ్వు సరిగ్గా ఉంటే నీ జీవితం అంతా చాలా బాగుంటుంది. రోజు ఒక కీర్తన చదువుకో, మత్తయి సువార్త నుంచి బైబిల్ చదువుకో. ఆ బైబిల్ ఒక అధ్యాయం చదువుకొని, బైబిల్ చదువుకొని నీ దినాన్ని ప్రారంభించు. మంచి మంచి పాస్టర్సు, మంచి పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళతో స్నేహం చేయి. నీ ఫ్రెండ్స్ మంచిగా ఉంటే నీకు కూడా నీ లైఫ్ బాగుంటుంది. ప్రార్థన చేయనా? స్తోత్రం ప్రభా, నైనా ఈ బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది యవనస్సులు నైనా ఎలా వెళ్ళాలో తెలియకుండా ఉన్నారు ప్రభా. దానియేలుకి ఇచ్చిన మంచి స్నేహితులను వీళ్ళకి దయచేయండి. రోజు నీ వాక్యం ధ్యానించుకోవడానికి దానియేలాగా దినానికి 3 సార్లు ప్రార్థించే కృప దయచేయండి. బైబిల్ చదవడానికి వాళ్ళ మనోనేత్రాలు తెరవండి ప్రభా. రోజు ఒక కీర్తన, రోజు ఒక అధ్యాయం చదువుకొని దాని ప్రకారం జీవించే కృప దయచేయండి. నాయన, ఈ లోక శోధనలు జయించే పరిశుద్ధాత్మను దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే అయ్యా, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. బైబిల్ చదువుకో, మంచి ఫ్రెండ్స్ని కలిగి ఉండు, దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తారు. ఓకేనా? యవ్వనంలో పరిశుద్ధంగా ఉండాలి, దాని మీద నీ జీవితం ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. హలో, హలో మేడం. హలో మేడం, ప్రైజ్ లార్డ్. చెప్పండి సిస్టర్, చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి అమ్మా. మా పాప, నేను సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నామ్మా. చెప్పండి సిస్టర్. మా బాబుకి మ్యారేజ్ గురించి అండి. మా పాపకు 30 క్రాస్ అయినాయి, బాబుకి కూడా 30 క్రాస్ అయినాయి. ఇద్దరికి మ్యారేజ్ అవట్లే ఎన్ని చూసినా అవుతాయి. శాంతి స్వరూప, ప్రవీణ్ కుమార్ అండి. ఓకే అమ్మా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడ, శాంతి స్వరూప, ప్రవీణ్ కుమార్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ఏ బిడ్డల్ని వీళ్ళకి లైఫ్ పార్ట్నర్స్గా పెట్టారో వాళ్ళని మీ దూతల ద్వారా, మీ ఆత్మ ద్వారా చూపించి, తల్లిదండ్రులు కలుసుకొని మాట్లాడుకొని వాళ్ళ వివాహాలు జరిగే కృపని దయచేయండి. ఈ సంవత్సరం ఇద్దరికీ వివాహాలు జరుగును గాక, నాయన మ్యారేజ్ ఇయర్గా నాయన వాళ్ళకు ఉండును గాక తండ్రి. యేసు నామంలో అడుగుచున్నాం దేవా, ఆమేన్. తప్పకుండా అవుతుంది, మీరు నమ్మాలి, తప్పకుండా అవుతుంది.
నేను ఒక పుస్తకం రాశానమ్మా వైఎంసీఏలో షాప్లో ఉంటుంది, తల్లిదండ్రులారా ప్రతిరోజు మీ బిడ్డల్ని ఆశీర్వదించండి అని. అందులో వివాహం గురించి కూడా రాశాను, మీరు అది చదివి మీరు ఆశీర్వదించండి. మా పిల్లల వివాహాలు జరుగుతాయి ఈ సంవత్సరం అని నమ్మండి. బట్టలు కొనుక్కొని అన్నీ రెడీ చేసుకోండి, దేవుడు చూపిస్తారు అమ్మాయిని అబ్బాయి. ఓకేనా? మంచిది. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. ఇంకా క్లోజ్ చేసేసుకుందాము, ప్రార్థన చేసుకొని ముగించుదాము. యోబు అన్ని సమస్తాన్ని దేవుడు ఇచ్చేస్తారన్నమాట విజ్ఞాపన తర్వాత. ఆయన కోల్పోయిన ఆస్తిని, కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. యోబు దేవుడు పరలోకం నుంచి దిగొచ్చిన తర్వాత, యోబు తన మిత్రుల కొరకు ప్రార్థించిన తర్వాత, దేవుడు ఎప్పుడైతే తాకుతాడో, దేవుడు కూడా ఆత్మ, యోబు తల నుంచి అరి కాలి వరకు పుండ్లన్నీ పోయి సుందరమైన దేహం వస్తుందన్నమాట. ఆ తర్వాత యోబు ఈ పరీక్షలో గెలిచాడని దేవుడు విందు చేస్తాడు. విందుకి ఆ ఊరి వాళ్ళందరూ వస్తారు. ఊజు ఊరి వాళ్ళు అన్నయ్య అనుకుంటూ వచ్చి ఉంగరాలు కానుకగా ఇస్తారు. అప్పుడు తన భార్య కూడా తిరిగి వస్తుంది. దేవుడు ఏమేం కోల్పోయాడో యోబు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1,000 ఎడ్లు, 500 గాడిదలు, 2 అంతలుగా ఇస్తాడు. అలాగే తన భార్యతో కాపురం చేసిన తర్వాత మళ్ళీ 7 కొడుకులు, 3 బిడ్డల్ని ఇస్తాడు. ఈ శోధన తర్వాత యోబు 140 సంవత్సరాలు జీవించి తన బిడ్డల బిడ్డల్ని 4వ తరం వరకు ఎత్తుకున్నాడంట. చూడండి, ఇప్పుడు కూడా యోబు సమాధి ఓమన్లో, అంటే ఇరాక్ బయట అనమాట, బాగ్దాద్ బయట, ఇరాక్ క్యాపిటల్ బాగ్దాద్ కదా, బయట అక్కడ ఓమన్ అని చెప్తారు, అక్కడ యోబు సమాధి ఉందంట. వాళ్ళు యోబు అంటే ఆయుబ్ అంటారు వాళ్ళ భాషలో, ఆయుబ్ అంటే పర్సిక్యూటెడ్ వన్ అనమాట. ఆయన సమాధి ప్రక్కన 2 బావులు ఉన్నాయంట, అందులో నీళ్లు ఈ స్కిన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు త్రాగితే ఇప్పటికి కూడా స్వస్థత కలుగుతుందంట. దేవుడిచ్చిన శోధనలో తట్టుకొని విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్న యోబు మనందరికీ ఒక మంచి మాదిరిగా, ఆదర్శంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. యోబుని గ్రంథం ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. విశ్వాసం కోల్పోలేదు, విజ్ఞాపన చేశాడు పేదవాళ్ళకి. మీరు 29వ అధ్యాయం చూస్తే ఆయన ఒక తండ్రిలాగా ఉన్నాడనమాట. తన పిల్లల కొరకు వేకొనే ప్రార్థించే బిడ్డగా ఉన్నాడు. ఇవన్నీ అనుగ్రహాలు దేవుడు మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మీరు మళ్ళీ వచ్చేవారం శనివారం 12 నుంచి 2 వరకు ఈ లైవ్ ప్రార్థనా సమయం, హోజానా లైవ్ ప్రార్థనా సమయంలో మన అందరం మళ్ళీ కలుసుకుందాం. ఆ లోపల ఇప్పటి వరకు దేని కొరకు ప్రార్థించామో దేవుడు అవన్నీ కూడా మీకు దయచేస్తారు. అందరం కలిసి ముగింపు ప్రార్థన చేసుకుందామా? పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. నాయనా, హోజానా ఛానల్ని బట్టి ప్రభా, ఈ చైర్పర్సన్ మరి టీమ్ మెంబర్స్ అందరూ, స్టాఫ్ మెంబర్స్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ కానుకను బట్టి వందనాలు ప్రభా. ఈ యొక్క ఛానల్ ద్వారా మరి లైవ్ ప్రార్థనా సమయంలో ప్రార్థన చేసే కృపను బట్టి వందనాలు తండ్రి. అన్ని విన్నపాలు ఆ బిడ్డలు మీ చెంత, మీ కృపా సింహాసనం చెంత నైనా నేను అర్పిస్తున్నాను ప్రభా. వాళ్ళ హృదయ వాంఛలు తీర్చండి, స్వస్థపరచండి, సంతానం ఇవ్వండి, విడిపోయిన వాళ్ళని కలపండి, పెళ్ళి ఎవరివి జరగాలో జరిపించండి ప్రభా. ఈ సంవత్సరం అద్భుతాల సంవత్సరంగా బిడ్డలకి ఉండునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మీ ప్రార్థనలన్నీ సఫలపరిచి మీరు అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చుదురుగాక. మరి ఈ ఛానల్ కోసం కూడా మీరు ప్రార్థించండి. ప్రభు ఒకవేళ ప్రేరేపిస్తే ఈ ఛానల్ చైర్పర్సన్ గారితో మీరు మాట్లాడి ఆర్థికంగా సహాయం చేయండి. గాడ్ బ్లెస్ యూ.